నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ ఒమిక్రాన్ ప్ర ఒమిక్రాన్పై ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం పని లేదని జాగ్రత్తగా ఉందామని సీఎం కేసీఆర్ పిలిపించారు కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో బండి సంజయ్కు కరీంనగర్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కరోనా రూల్స్ ఉల్లంఘన పోలీసులపై దాడి ఘటనలో బండి సంజయ్కు కరీంనగర్ కోర్టు ఈ రిమాండ్ విధించింది కాగా బీజేపీ శ్రేణులు కిషన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై నిరసన తెలిపారు అన్ని కాలేజీల యాజమాన్యాలు ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల పిల్లలు తల్లిదండ్రులు పిల్లల వ్యాక్సినేషన్ బాధి తీసుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్ పాత పాల్వంతులు అప్పుల కుటుంబం మొత్తం నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది సాక్షి ఆంధ్రప్రదేశ్ ప్రధాని మోడీతో భేటీలో ఏపీకి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు వరుసగా మూడో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా సొమ్మును ముఖ్యమంత్రి జగన్ రైతుల ఖాతాల్లో జమ చేశారు రాష్ట్రాల్లోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పక ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈనాడు తెలంగాణ తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల ఎనిమిది నుంచి పదహారవ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు రాష్ట్రంలోని రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించిందంటూ స్టోరీ ఇచ్చారు కేంద్రం గవర్నర్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని బండి సంజయ్ లేఖ రాశారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను తీర్చాలని సీఎం జగన్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో తొలి ఐదు లక్షల మంది టీనే టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తయింది నమస్తే తెలంగాణ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇతర వైద్యాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ఖమ్మం మార్కెట్లో పత్తి ధర రికార్డు స్థాయిలో తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పలికింది వార్త రాష్ట్రంలో లాక్డౌన్ పరిస్థితి లేదని ప్రజలు అప్ అప్రమత్తంగా స్వీయ నియంత్రణ పాటించాలని కేసీఆర్ స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా తొలి రోజు పదహారు లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేశారు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పదిహేడు వందలు దాటింది సూర్య సూర్యాపేట మెడికల్ కాలేజీలో రాగింగ్ ఘటన నిందితులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హరీష్ రావు హెచ్చరిక ఐదో రోజు బంధు వెయ్యి నలభై ఏడు కోట్లు విడుదల చేసినట్టు మంత్రి రెడ్డి చెప్పారు నవ తెలంగాణ దేశవ్యాప్తంగా ఇంకా పది కోట్ల మంది వయోజనులకు కరో కరోనా వ్యాక్సిన్ అందలేదంటూ స్టోరీ ఇచ్చారు లఖింపూర్ కేరి రైతుల మారణ హోమం ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయు తనయుడు అశీష్ మిశ్రా ప్రధాన నిందితుడని ఛార్జ్షీట్ సిట్ స్పష్టం చేసింది మన తెలంగాణ రైతులే నా రైతులేమైనా నా కోసం చనిపోయారు అంటూ ప్రధాని మోడీపై ప్రధాని మోడీ అన్నారంటూ మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో లాక్డౌన్ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రభ త్వరలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని కాన్పూర్ ఐఐటి తన నివేదికలో తెలిపింది మోడీ ఓ అహంకారిని రైతు మరణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బెంగళూరు హైదరాబాద్ బుల్లెట్ రైలుకు సంబంధించి డిపిఆర్కు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది వెలుగు తెలంగాణలో రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయని మూడేళ్ల నుంచి రుణమాఫీ ఊసేలేదని ప్రధాన వార్తనిచ్చారు మూడు వందల పదిహేడు జీవోపై రాజ్భవన్ వద్ద కంప్లైంట్ బాక్సులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు ప్రజాపక్షం విద్యా సంస్థలకు కరోనా భయం పట్టుకుందంటూ స్టోరీ ఇచ్చారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గుట్కా దందా చప్పుడు చప్పుడు కాకుండా కొనసాగుతూ ప్రజారోగ్యాన్ని గోల చేస్తోంది డక్కన్ క్రానికల్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు ఈ నెల ఎనిమిది నుంచి పదహారు వరకు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు హిందూ చైనా సరిహద్దులో స్పాన్గాంగ్ లేక్లో చైనా బ్రిడ్జిని నిర్మిస్తోంది దేశవ్యాప్తంగా తొలి రోజు నలభై లక్షల మంది టీనేజర్లకు టీకా అందించారు బండి సంజయ్ అరెస్టుపై గవర్నర్ తమిళసై చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను నితో సంప్రదించి ఆరా తీసి నివేదిక కోరినట్లు సమాచారం ది టైమ్స్ ఆఫ్ ఇండియా లఖింపూర్ కేర్ ఘటనలో విచారణ సీట్ వేగవంతం చేసింది ఛార్జ్షీట్లో కేంద్ర మంత్రి తనయుడు అశీష్ మిశ్రాతో పాటు పదిహేను మంది నిందితులుగా చేర్చుతోంది జాతీయ భద్రతపై ఇంటెలిజెన్స్ పోలీస్ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు హన్స్ ఇండియా ఒమిక్రాన్ సాధారణ వైరల్ ఫీవర్ అని జాగ్రత్తగా ఉండడం అవసరమని యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు ఈసీ లేఖ రాసింది ఇండియన్ ఎక్స్ప్రెస్ దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి మహబూబ్నగర్లో ఎనర్జీ పార్క్ రాబోతోందని దీంతో ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయంటూ స్టోరీ ఇచ్చారు తెలంగాణ టుడే కరోనా నేపథ్యంలో జనవరి పది వరకు ఎగ్జిబిషన్ వాయిదా పడింది ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తే నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని అమెరికా అధ్యక్షుడు బిడెన్ చెప్పారు ఇవి ప్రధానంగా పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించిన